మావోయిస్టుల కాల్పులో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ రౌత్ జగదీష్ కుటుంబానికి 30 లక్షల ఎక్స్ గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం అందించారు. ఛత్తీస్గఢ్ ఎదురు కాల్పుల ఘటనలో మావోయిస్టుల బుల్లెట్ల వర్షానికి వీరమరణం పొందిన విజయనగరం గాజుల రేగా చెందిన రౌత్ జగదీష్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 30 లక్షల రూపాయలు ఆర్థిక సహాయ చెక్కును జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ అందించారు. విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చేతుల మీదుగా దివంగత రౌత్ జగదీష్ తల్లిదండ్రులకు చెక్కును అందజేశారు. గాజుల రేగలో ఉన్న వారి నివాసానికి వెళ్లి ముందుగా రౌత్ జగదీష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ జగదీష్ మృతి తీరని లోటని, విజయనగరం ప్రజానీకం యావత్తు వారి కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి 30 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి వీర జవాన్గా స్వర్గస్థులైన రౌత్ జగదీష్ గారికి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఏం చేసినా తీరం లోటుగానే మిగులుతుంది. మరి ఆ తల్లిదండ్రులకి ఆ రోజు ప్రజలందరూ విచ్చేసి ఒక కొడుకు మరణించినప్పటికీ మీ వెన్నంటి మేమంతా ఉంటామని తెలియచెప్పడం, అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ కుటుంబానికి సంతాపం తెలియజేయడం జరిగింది. అదొకటే కాకుండా 30 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్ గ్రేషియాగా ఇవ్వటం, ఆ చెక్ని వీరమరణం పొందినటువంటి రౌత్ జగదీష్ మరణం చాలా బాధాకరం. ఈ విషయం నేను ఆ 22 మంది చనిపోయిన వారి యొక్క లిస్టు నేను ఫస్ట్ అవర్లో చదివినప్పుడు జగదీష్ గారి పేరు నేను చూడడం జరిగింది. ఇమ్మీడియట్గా వారు ఏ జిల్లాకు వారసులు అని చూసినప్పుడు విజయనగరం అని తెలిసింది. ఇమ్మీడియట్గా ఇంకా ఎవరైనా ఉన్నారా అని చూసినప్పుడు గుంటూరు జిల్లా నుంచి ఒకరు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు పేర్లు కనిపించినప్పుడు ఇమ్మీడియట్గా చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్కి నేను ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం జరిగింది. అర్ధ గంట లోపల మరి జగదీష్ గారి యొక్క పర్టికులర్స్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మన రిపోర్ట్ అంతా కూడా సకాలంలో పంపించి మరి ఆ వివరాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వారికి పెళ్ళయిందా లేదా, వారి తల్లిదండ్రులు ఎవరు, ఇవన్నీ కూడా వారి యొక్క ఏదైతే మొన్న జరిగిన ఛత్తీస్గఢ్ కాల్పుల్లో ముఖ్యంగా మావోయిస్టులు బారిన పడి మరి వేరే మరణం పొందిన వారికి ముఖ్యంగా వారి కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ కూడా వారికి ప్రగాఢ సాన్నిధ్యం తెలియజేసింది. అయితే ప్రభుత్వం తరఫున మరి జిల్లా కలెక్టర్ గారు విద్యుత్ మేరకు గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు వారందరి తాలూకా విద్యుత్ మేరకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి మరి ఈ కుటుంబానికి 30 లక్షలు